वेलकम टू मई चैनल मन चैनल की इंका सब्सक्राइब चेयलेदा तप्पकुंडा सब्सक्राइब चेसी नाकु सपोर्ट अनेदी इव्वंडी वेस्ट क्लॉथ तो नेनु 3 टिप्स अनेदी मीतो शेर चेसुकुंटुन्नानु चाला ईजीगा चेसुकोवच्चंडी तप्पकुंडा ट्राई चेयंडी मीकु ए टिप బాగా నచ్చిందో కమెంట్లో కూడా తెలపండి వీడియో చూసినాక లైక్ చేయడం మర్చిపోకండి ఇలాగా నేను వీడియోలో చూపించే విధంగా వేస్ట్ క్లాత్ను స్ట్రైట్గా కత్తెరతో కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత 2 లేయర్స్గా మడుచుకునేసి సైడ్లలో తర్వాత మనము స్ట్రైట్గా లైన్స్ అనేది మనము 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకునేసి డాట్స్ లాగా అంటే రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గర కుట్టుకున్నామంటే సరిపోతుందండి ఇలాగా 2 సైడ్స్ కుట్టుకుంటే సరిపోతుంది మరొక సైడ్ అనేది అవసరం లేదు 3 సైడ్స్ కట్ చేసుకుంటే 3 సైడ్స్ లేదంటే మనము 2 సైడ్స్ కట్ చేసుకున్నాం కనుక ఇలాగ 2 సైడ్స్ కుట్టిన తర్వాత రివర్స్ చేసినామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో పిల్లో కవర్ అనేది దీంట్లో మనం పిల్లో అనేది ఎక్కిచ్చి పెట్టుకున్నామంటే మనకు అందమైన పిల్లో కవర్ అనేది రెడీ అయిపోయింది కదండి వేస్ట్ క్లాత్తో మనము వేస్ట్గా పడేయకుండా ఇలాగా యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ టిప్ నచ్చితే కమెంట్లో తెలపండి చూడండి ఎంత ఈజీగా చేసుకోవచ్చు కదా సెకండ్ టిప్ అండి మరొక వేస్ట్ క్లాత్ను తీసుకునేసి ఈ క్లాత్ను నేను కరెక్ట్గా స్కేలు ఎంత పొడవు ఉందో అంత వెడల్పు తీసుకున్నాను క్లాత్ను తర్వాత పొడవు అనేది ఏమి మనం మెజర్మెంట్ అవసరం లేదండి నేను వీడియోలో చూపించే విధంగా మనం మడుచుకోవాలి అలాగా నేను 3 లేయర్స్గా మడుచుకున్నాను ఇలాగా మడుచుకున్న తర్వాత సైడ్లలో 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకునేసి కుట్టుకున్నాను అంటే రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు కుట్టుకోవాలండి అలా కుట్టుకున్న తర్వాత ఫ్రంట్లో కూడా ఇలాగా మడుచుకునేసి అక్కడ మనం ఎలాస్టిక్ కానీ లేదా జిప్ కానీ పెట్టుకోవచ్చు నేను ఇక్కడ ఏమి జిప్ కానీ ఎలాస్టిక్ కానీ పెట్టలేదు మడిచి కుట్టేశాను ఇలాగా కుట్టుకున్నామంటే మనకు 3 లేయర్స్తో ఉండే పర్స్ రెడీ అవుతుంది ఇంపార్టెంట్ పేపర్స్ కానీ మనము మనీ కానీ అలాగే ఇంపార్టెంట్వి ఉంటాయి కదండి ఆధార్ కార్డ్స్ అలాంటివి దీంట్లో పెట్టుకునేసి మనము వీరువాల పెట్టుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఇంకా దీనికి జిప్ అనేది వేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాగ వేస్ట్ క్లాత్తో మనము ఏదో ఒకటి చేసుకోవచ్చు అండి మీకు ఏది నచ్చిందో టిప్ కమెంట్లో తెలపండి లైక్ చేయటం మర్చిపోకండి నెక్స్ట్ థర్డ్ టిప్ అండి మరొక క్లాత్ అనేది తీసుకునేసి స్కేల్ ఎంత పొడవు ఉందో అంత పొడవును తర్వాత వెడల్పు అనేది ఒక 5 ఇంచీలు అనేది పెట్టుకునేసి కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ను వీడియోలో చూపించిన విధంగా మధ్యకు మడుచుకునేసి 8 స్టాండర్డ్స్ కాటన్ థ్రెడ్ నీడిల్కి ఎక్కించుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది దగ్గర దగ్గరకు కుట్టుకోవాలండి కుట్టిన తర్వాత క్లాత్ను రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అనేది తీసుకునేసి కొద్దిగా అంటే మనకు ఎంత అవసరమవుతుందో అంత ఎలాస్టిక్ తీసుకునేసి సేఫ్టీ పిన్ తీసుకునేసి మనం కుట్టిన క్లాత్లోకి మనము తీసుకోవాలండి తీసిన తర్వాత అటు చివర ఇటు చివర ఎలాస్టిక్ను మళ్ళీ మనము థ్రెడ్తో కుట్టేసేయాలండి నీడిల్కి ఎక్కించుకునేసి థ్రెడ్ను మనము 8 స్టాండర్డ్స్ థ్రెడ్ అనేది నీడిల్కి ఎక్కించుకునేసి ముడి వేసుకునేసి కుట్టేసినామంటే ఎలాస్టిక్ను మళ్ళీ గ్యాప్ అనేది వస్తుంది కదండి అటు ఇటు కుట్టేస్తే మనకు హెయిర్ బ్యాండ్ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్